హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ అండ్లాక్స్ ఈరోజైతే నవరాత్రుల్లో ఎనిమిదో రోజు కదండి ఇక టెంపుల్కి అయితే వెళ్ళేస్తాం మొత్తం లాక్ చాలా బాగుంటుంది చివరి వరకు చూసాను ఫ్రెండ్స్ ప్రసాదానికైతే ఈరోజు పులిహోర చేస్తున్నానండి చింతపండు పులిహోర ఇక్కడైతే అన్నం రెడీ చేసుకుంటున్నాను ఇక అన్నం అయితే ఉడికిపోయింది కాస్త చల్లారినివ్వాలి ఇవ్వాలి అన్నము అన్నం అయితే ఇలా ఒక విడల్పాటి గిన్నె తీసుకొని ఇక అన్నం అయితే ఇలా తోడుతూ ఉన్నాను చల్లారితే బాగుంటుంది పులిహోర కలపడానికి ఇక చింతపండు పులిహోర చేసుకుందామండి ఇక ముందుగా ఒక కడాయి పెట్టుకోవాలి ఇక కాస్త నూనె వేసుకోవాలి ఒక ఐదారు టేబుల్ స్పూన్లు అంతా కాస్త ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పులిహోరకి ఇక పల్లీలు వేసుకుంటున్నాను ఇక బాగా ఇలా కలుపుకోవాలి కాస్త గోల్డ్ కలర్ అలా వస్తే ఇలా మనం తినడ తినేటప్పుడు చాలా బాగుంటుంది పల్లీలు అనేది చాలా బాగుంటాయి ఇక మనం కందిపప్పు ఎండిమిర్చి తినప్పప్పు వేసి బాగా కలుపుకోవాలి అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి కూడా ఒక ఐదారు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక గ్యాస్ స్లిమ్లో పెట్టుకోవాలి ఇక కరివేపాకు వేసుకొని నా దగ్గర పచ్చది లేదండి కాస్త అలా వాడిపోయింది ఇంకా అదే వేసేసుకున్నాను ఫ్రెష్ది అయితే చాలా బాగుంటుంది ఇక పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి కాస్త ఇంగువ ఉన్నా కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇక సాల్ట్ వేసుకోండి రుచికి తగినంత ఇక్కడైతే నిమ్మకాయ సైజ్ అంతా నేను చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసి వేసుకున్నానండి ఈ చింతపండు గుజ్జు నేనైతే ఇక ప్రసాదానికి టైం అవుతుంది గుడి టెంపుల్కి వెళ్ళడానికని ఇంకా ఇలానే చేసేసాను చింతపండు గుజ్జు సపరేట్ ఉడకబెట్టుకొని మనం వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా అయినా కూడా సింపుల్గా అర్జెంట్ ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే సింపుల్గా రెడీ అయిపోతుంది ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇక మనమైతే బాగా ఇలా కలుపుకోవాలండి అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు మాడిపోకుండా ఉంటుంది ఇక మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చింతపండు గుజ్జు అయితే రెడీ అయిపోయింది ఇక నేనైతే ఇంకా పులిహోర కలుపుతూ ఉన్నానండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్ అలాగే విజయదశమి శుభాకాంక్షలు అండి అందరికీ బాగా అన్నంలో కలిసేలా బాగా కలుపుకోవాలి చూడండి ఇక మనము పులిహోర అయితే అన్నంలో బాగా కలిపేసాము కదా చూడండి ఎంత బాగా వచ్చిందో కదా ఇక నేనైతే అమ్మవారి ప్రసాదాన్ని తీసుకు వెళ్ళడానికి ఇక ఒక బాక్స్లో అంత వేసుకుంటున్నాను చూడండి ఇక అలాగే ఇంట్లో కూడా పూజ చేసుకున్నాం కదా ఇంట్లో కూడా నేను ప్రసాదం పెట్టేశాను ఇక పూజ చేసుకొని ఇంకా వెళుతూ ఉన్నా టెంపుల్కి ఇక టెంపుల్కి అయితే వచ్చామండి మా వారు కూడా వచ్చారు నేను మా వారు మా అబ్బాయి అందరు వచ్చాము ఇక మా అబ్బాయి అయితే వీడియో తీస్తున్నాడు ఇక జనం ఉన్నారనమాట అందుకనే తొందర తొందరగా చేస్తూ ఉన్నాం పూజ చూస్తూ చూస్తున్నట్లే దసరా నవరాత్రులు ఎనిమిది రోజులు గడిచిపోయాయి కదండి ఇలా రోజు వచ్చి అమ్మవారికి ఇలా దర్శనం చేసుకుంటుంటే చాలా మంచికి నిదానంగా ఉందండి మనిషికి ఎంతో బాగుంది ప్రొద్దున్నే మనం లేచి వస్తాం కదా ఇల్లు శుభ్రం చేసుకొని పూజ చేసుకొని ఎంతో బాగుంటుంది దసరా నవరాత్రుల్లో అమ్మవారి విగ్రహం కూడా తీసుకొని వచ్చి పూజ చేస్తారు కదండీ ఇక్కడ దగ్గరలో ఎక్కడ లేదండి అమ్మవారి విగ్రహము లేదంటే మీకు ఆ వీడియో కూడా పెట్టేదాన్ని ఈ దసరా పండగ అందరూ చాలా బాగా జరుపుకోవాలని ఆ దేవి ఆశీసులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడైతే మా అబ్బాయి అండి ఇక వానికి అన్నీ చొప్పిస్తా ఉన్నా అనమాట కాస్త మగపిల్లలకి తెలియదు కదండి ఎలా చేయాలి అనేది మనము చొప్పిస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఇక ఆర్తి ఇస్తున్నాడు మా అబ్బాయి అయితే అమ్మవారికి ఇక మా వారు కూడా ఆర్తి ఇస్తూ ఉన్నారు ఇక ఇంటికి అయితే వచ్చేసామండి ఇక పులిహోర అమ్మవారికి చేసాం కదా ఇక మేమైతే టిఫిన్కి ఇంకా అదే తిన్నాము ఇక పులిహోర అయితే చాలా బాగుందండి టేస్టు ఏదైనా అమ్మవారి ప్రసాదం చేస్తే ఆ టేస్టే వేరు కదండి చాలా బాగుంటుంది ఇక నేను మా వారు తింటా అన్న పిల్లలు ముందే తిన్నారు ఇక మధ్యాహ్నంకైతే ఇక అన్నం ఉంది వైట్ రైస్ ఇక పప్పు చేశాను ఇలా కాస్త ఇలా ఉ నీళ్ళగా ఉంటే పలుచాగా ఉంటే ఇంట్లో ఇష్టపడతారు ఎక్కువగా ఇక మధ్యాహ్నం అయితే ఇది మొత్తం చూడండి ఎంత ఎలా వచ్చేసిందో ఇక మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్